హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 6x4 సైజులో ఉండే ఒక కామన్ బాత్రూమ్ని అయితే చూడబోతున్నామండి. ఈ బాత్రూంలో ఏముంటాయి అని మీరు అనుకోవచ్చు. బాత్రూమ్ యొక్క టైల్స్ డిజైను, అలాగే ఎలా చేసుకున్నారు, ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ అనేది చేసుకున్నారు అనేది మీరు చూసి మీ హౌస్ కన్స్ట్రక్షన్లో మీ యొక్క టాయిలెట్ కమ్ బాత్రూమ్స్ కూడా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. అందుకోసమే ఈ వీడియోస్ అనేవి మేము చూపించడం జరుగుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ట్యాబ్స్ ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసుకున్నారు. అసలు ఆ టైల్స్ యొక్క డిజైన్ అయితే అల్టిమేట్గా ఉందని చెప్పుకోవచ్చు. టైల్స్ యొక్క కలర్ కానీ ఫినిషింగ్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇక్కడ పైన కూడా అబ్జర్వ్ చేయొచ్చు, షింకు షవరు ఎలా ఇచ్చారు, అలాగే వెంటిలేషన్ కోసం సింపుల్గా ఒక విండో అనేది ఇక్కడ తీసుకున్నారండి. ఈ బాత్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి మనకి లోపల చూసుకున్నట్లయితే మనకి 4 అడుగులు వెడల్పు ఉంటుందండి, 6 అడుగులు పొడవు అయితే ఉంటుంది. ఈ దీంట్లో మనకి కామన్ బాత్రూమ్ కింద దీన్ని అయితే డిజైన్ అయితే చేసుకోవడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ అయితే కాదు, ఇది కామన్ బాత్రూమ్ అనమాట. ఓకేనా, ఇందులో ఇచ్చిన కమోడ్ షీట్ కానీ అలాగే కింద యూస్ చేసిన ఫ్లోర్కి టైల్స్ కానీ ఇవన్నీ మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయించండి. అలాగే దీనికి వచ్చేసి డబ్ల్యూపీసీ డోర్ని అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి వాటర్ పడినా కూడా ఏమీ కాదు, అలాగే ఎండను కూడా తట్టుకుంటుంది, కాబట్టి చెదలు ఇలాంటిది కూడా పట్టే ఛాన్స్ ఉండదు. కాబట్టి బాత్రూమ్ డోర్స్కి ఇప్పుడు ఎక్కువగా ఈ డబ్ల్యూపీసీ డోర్స్ని యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ డబ్ల్యూపీసీ డోర్ అనేది యూస్ చేసుకొని కామన్ బాత్రూమ్ని సూపర్గా అయితే బిల్డ్ చేసుకున్నారనమాట. మీరు కూడా ఎవరైనా 6x4 సైజులో బాత్రూమ్ అనేది బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి వీడియో చూడండి. మీకు నచ్చితే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.